గజ్వేల్ లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రజ్ఞ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద దాదాపు 200 మందికి ఉచిత అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాసవి సేవా సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు పూరి సురేష్ చెట్టి, ఆధ్యాత్మిక ధార్మిక కమిటీ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి అంజయ్య స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని లయన్స్ క్లబ్ అధ్యక్షులు గోలీ సంతోష్, లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రజ్ఞ అధ్యక్షులు గుడాల రాధాకృష్ణ లయన్స్ క్లబ్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వాసవి సేవా సమితి రాష్ట్ర పీఆర్ఓ సామ శ్రీధర్, లయన్స్ నేతి శ్రీనివాస్, కొత్త గోవర్ధన్, ఎల్లం రాజు, గుడాల శేఖర్ రాజు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రజ్ఞ, లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో 100 రోజుల ఉచిత అల్పాహార కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన జాతీయ అధ్యక్షులు వాసవి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పూరి సురేష్ శెట్టి గారికి స్వాగతం పలుకుతూ మరియు మరో జాతీయ అధ్యక్షులు ధార్మిక కమిటీ సేవా సమితి అధ్యక్షులు మా వంగపల్లి అంజయ్య గారికి సాదర స్వాగతం పలుకుతా ఉన్నాము. ఈ లయన్స్ క్లబ్ సేవలు ఎంతో గొప్పవి అని చెప్పి వాళ్ళు తెలుసుకొని మా పిలుపు మేరకు ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి బృహత్ కార్యక్రమానికి మా సామ శ్రీధర్ గారు ప్రతి రోజు క్రమం తప్పకుండా ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి వర్షం పడ్డా ఎండగొట్టినా మరియు పండుగలు పబ్బాలు ఏదనుకున్నా ప్రజలకు ఇతోదిక సహాయం వాళ్ళు లయన్స్ క్లబ్ వాళ్ళు డబ్బులు పెడుతురు మేమెందుకు చేయొద్దని ఆయన ఇతోదిక సాయం చేస్తుండ్రు. ఆయనకు కూడా భగవంతుని కృప ఉండాలని. అలాగే మా కొత్త గోవర్ధన్ అన్న, మా కొత్త శ్యామ్ సుందర్, వీళ్ళు మా నేతి సీనన్న వీళ్ళు మాత్రం నేను చూస్తూ ఉన్నా ప్రతినిత్యం ఒక సేవాభావంతో మా రాజుగారు కానీ ఎవరైనా ఈ వీళ్ళు ప్రార్థించే పెదాల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనే విధంగా పబ్లిక్ సేవ చేస్తూ ఉన్నారు. ఇంతటి చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్ మిత్రులు వీళ్ళంతా అభినందనీయులు. ఈ కార్యక్రమానికి వచ్చిన వీళ్ళందరికీ వాసవి మాత ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాను. నా పేరు పూరి సురేష్ శెట్టి, నేను అల్లంపూర్ జోలాంబ వాసిని. మరి ఇక్కడ లయన్స్ క్లబ్ చేసినటువంటి సేవా కార్యక్రమాలు మా వాసవి సేవా సమితి రాష్ట్ర పీఆర్ఓ సామ శ్రీధర్ గారు నాకు డైలీ పెడుతుంటాడు. నేను ఈ కార్యక్రమాలని ఇండైరెక్ట్గా అక్కడి నుంచే ఫోన్ ద్వారా వాళ్ళని అభినందించడం జరిగింది. మరి అనుకోకుండా ఇక్కడ నేను రావడం కూడా జరిగింది మన గజ్వేల్ పట్టణానికి. ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానము లయన్స్ క్లబ్. మరి ఇక్కడ స్నేహ లయన్స్ క్లబ్ అనేది ఉంది. 143వ రోజు కావడము, 145వ రోజు కావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేయాలని, వీరికి శ్రీ వాసవి మాత కృపా కటాక్షాలు ఉండాలని, ముఖ్యంగా గోలీ సంతోష్ గారు, గుడాల రాధాకృష్ణ గారు, మరి రాజుగారు, నేతి శ్రీనివాస్ గారు, మరి వారి యొక్క టీంకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.